ఈ అమ్మఒడి పథకం అనేది ఒక మంచి కార్యక్రమం అండి. పేద ప్రజలందరూ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఇప్పటివరకు ఎవరైతే తల్లిదండ్రులు ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా ఈ జగన్ అనే ఈ కార్యక్రమం పెట్టడం అనేది చాలా మంచిది అని చెప్పి చెప్పుకుంటున్నాం సార్. పేదవాళ్ళందరూ కూడా ఇది మంచి కార్యక్రమం అండి. ఎందుకంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టడంతో పాటుగా ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్ కూడా పంపించుకునే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు ఈ భారం మోయలేకపోతున్నారు, ఫీజులు అనేది ఎక్కువగా ఉంటాం వలన. కాబట్టి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అండి. దీంతోపాటు ఇంగ్లీష్ మీడియం చదవటం వల్ల పిల్లలు ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడాలి కాబట్టి ఖచ్చితంగా ఇది అవసరం అనుకుంటున్నాం. అమ్మఒడి పథకం అనేది ఒక మంచి కార్యక్రమమే, బట్ ఇది ఎంతవరకు ప్రజల్లో తీసుకెళ్తుంది అనే విషయం పెద్దగా ఆలోచించవలసిందని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ భవిష్యత్ తరాలు వాళ్ళకి మన అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అంటే చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నారు కదా, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క పేద కుటుంబాలు ఆలోచించాల విషయం అంటే నెక్స్ట్ రేపు వాళ్ళ భవిష్యత్తు ఈ పిల్లలే. సో ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. సో అమ్మఒడే కాకుండా ఇంకా వాళ్ళు ఎదుగుదలకి ఎడ్యుకేషన్ పరంగా ఎదుగుదలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం. చదివించలేని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి, తల్లిదండ్రులకి కొద్ది భారం తగ్గిద్ది, చదువుకునే వాళ్ళకి పిల్లలకి కూడా వాళ్ళకి కూడా చదివించాలనిపించింది, కూలి పని చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడింది ఈ పథకం. మంచి ఆలోచన, చాలా మంచి ఆలోచన అండి, భవిష్యత్తులో చాలా మంచి ఆలోచన. రాబోయే తరానికి ఇది చాలా ఉపయోగపడుద్ది, లేని వాళ్ళు గర్వంగా చదివించుకోవడానికి ఉపయోగపడుద్ది. పనులకు పంపించేవాళ్ళు తగ్గిపోతారు, పనికి పంపించేది చాలా వరకు తగ్గిపోతుంది, చాలా వరకు స్కూల్కి పంపించేదానికే ఎక్కువ అవకాశాలు చూపెడతారు. చాలా మంచి ఆలోచన. మోడీ కోసం ఇస్తున్నారు, చదువులేని పిల్లలు కూడా చదువు చెప్పిస్తున్నారు. జగన్ అన్న మంచివారు, జగనానికి ఓటేయాలి. అతను మంచి అమ్మఒడి పథకం పెట్టారు, ఈరోజు లాస్ట్ అమ్మఒడి. అందుకే అందరూ ఈ గవర్నమెంట్ స్కూల్స్ అందరు ప్రైవేట్ స్కూల్కి అందరికి అన్నిటికీ పెట్టారు, కాలేజెస్కి ప్రైవేట్ స్కూల్కి అన్నిటికీ పెట్టారు అమ్మఒడి. అందుకే అందరూ బాగా చదువుకునే అవకాశం ఉందని కోరుకుంటున్నారు. అమ్మఒడి పథకం మనకి చాలా మంచిది, మనకి పేద ప్రజలకు కూడా 15,000 ఇస్తున్నారు, చదువు గురించి బుక్స్ ఇవన్నీ బట్టలు కొనుక్కోవడానికి ఇస్తున్నారు. అమ్మఒడి చాలా మంచిది, జగన్ అన్నకే మనం ఓటు వేయాలి. జగన్ అంత మంచోరు కాబట్టి మనకి అన్ని బుక్స్ అని ఇవన్నీ ఇస్తున్నారు, లేకపోతే మనకి అసలు ఏం వచ్చేవి కాదు. జగన్ అన్నకి ఓటేస్తే మనకి మంచిది అని. అమ్మఒడి పథకం అనేది మంచి ఆలోచన, అది పనులకు వెళ్ళే వాళ్ళ గురించి కానీ మళ్ళీ విషయాలు వేరే విషయాల గురించి కానీ బాగా చూసుకుంటారు జగన్ గారు. ఆయన వచ్చినాక చాలా పాలన మారింది. దీనికి 15,000 అమ్మఒడి పథకంతో అందరూ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేరతారని కోరుకుంటున్నాం. ఎవరెవరో ఆ పేదవాళ్ళు చదివించుకొని వెళ్ళే వాళ్ళందరూ ఇప్పుడు అందరూ చదివించుకుంటా కోరుకుంటున్నామని. అందరికీ హ్యాపీ సంక్రాంతి. వాలంటీర్ అండి, 6,500 కోట్లు అంటే మాటలు కాదు. ఏంటంటే అమ్మఒడి జనం ఏమనుకుంటున్నారంటే మాకు అన్ని 72 గంటలు ఇస్తానని చెప్పారు. వ్యవస్థ అనేది కొత్త వ్యవస్థ, కొత్త వ్యవస్థ మొదలైనప్పుడు 6 నెలలు 8 నెలలు ఆగాలి. అందరికీ అన్నీ రాకపోవచ్చు, కానీ అంత ప్రయత్నం మాత్రం ఎక్సలెంట్గా జరుగుతుందండి, ఏం ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ అనేది కొంత టైం పట్టిద్ది, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిన పేదలందరికీ ఖచ్చితంగా వెళ్తుందండి. సచివాలయ వ్యవస్థ అనేది కొంచెం కుదిరిపడితే జనమందరికీ ఏ ప్రాబ్లం ఉండదు. దానికి తోడు అసలు అంతకుముందు అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఉండేది, ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ తగ్గింది. మినిమం 10 సంవత్సరాల నుండి చదువుకున్న ఠాగూర్ లైబ్రరీలో చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఉద్యోగస్తులుగా మారారు, నిదానంగా చేస్తున్నారు. ఒక వ్యక్తిని అలా జనం ఏంటంటే ఇమీడియట్గా కావాలంటున్నారు, ఇమీడియట్గా కావాలంటాం అనేది చాలా పొరపాటేది. ఇంకా ఒక 6 నెలలు ఆగితే సచివాలయాలు దాని వ్యవహారం ఏంటి అన్నీ వస్తాయి, వచ్చినప్పుడు జనానికి అందరికీ ఉపయోగపడిద్ది, ఖచ్చితంగా ఉపయోగపడిద్ది అన్న, అందులో ఏమాత్రం సందేహం లేదు, ఖచ్చితంగా వస్తున్నాయి అన్న, రాకుండా ఉండదు. 6,500 కోట్లు అంటే అసలే మంది లో బడ్జెట్, లాస్ట్ గవర్నమెంట్లో ఏ పథకం ఏంటి ఎవరికి ఏం తెలియదు అన్న. నిజంగా చాలామందికి ఉపయోగపడుతుంది, మంచి పథకం అండి ఇది. జగన్ గారు తీసుకొచ్చడం ఏంటంటే ఇది చాలామంది పేద ప్రజలకు ఉపయోగపడడం వల్ల కొంచెం ఎడ్యుకేషన్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ మన రాష్ట్రానికి, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఇలాంటి పథకాలు ఎక్కువగా రావాలని కోరుకుంటున్నాం.
అంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి పథకం కంపల్సరీ రావాలండి. ప్రైవేట్ స్కూల్కి అందరికి పెట్టాడు కానీ గవర్నమెంట్ స్కూల్కి కంపల్సరీ పథకం రావాలి. ఇప్పుడు నేను పుట్టినకాడ నుంచి ఇప్పుడు దాకా ఏసీఎం ఇన్ని పథకాలు పెట్టలా. అమ్మఒడి పథకం కానీ, మత్స్యకారులకు డబ్బులు కానీ, ఆటో స్టాండ్లకు డబ్బులు కానీ, బాగుంది పథకాలన్నీ బాగున్నాయి. కాకపోతే ఎన్నో కొంతమంది మిషన్ చేసుకొని తిడుతున్నారు, ఏం సీఎం ఎలా చేస్తున్నాడు, జగన్ ఎలా చేస్తున్నాడు అని చెప్పి తిడుతున్నారు. పథకాలు అయితే బాగున్నాయి, పరిపాలన మాత్రం చాలా బాగుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.